భోజన ప్రియులందరికీ నమస్కారం. జీవిఆర్ రుచులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జీవిఆర్ఎస్ యూట్యూబ్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే జీవిఆర్ రుచులు యూట్యూబ్ ఛానల్ కూడా సహృదయతతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వంటకం ఏంటో తెలుసుకుందామా? చూసేద్దాం, పదండి. ఈరోజు మనం చేసేటువంటి వంటకము ఫలుడా, మిక్స్డ్ ఫలుడా. మిక్స్డ్ ఫలుడాకి కావాల్సినటువంటి పదార్థాలు సాల్ట్, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే ఒక కప్పు పంచదార, రెండు పాల ప్యాకెట్లు లీటర్వి, అవి కూడా క్రీమ్ పాలు అయితే చాలా బాగుంటాయి, అలాగే ఫలుడా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇప్పుడు మనం ఈ పదార్థాలు స్టవ్ వెలిగించుకొని శుభ్రం చేసుకున్నటువంటి పాత్రని గ్యాస్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోయాలి. పోసిన తర్వాత మనం కొనుక్కొచ్చుకున్నటువంటి పాల ప్యాకెట్లలో ఉన్నటువంటి పాలను ఆ పాత్రలో వేయాలి. అలా రెండు పాల ప్యాకెట్లను కత్తిరించి జాగ్రత్తగా ఆ గిన్నెలో వేయాలి. వేసిన తర్వాత మనం ఒకసారి వాటిని శుభ్రంగా కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా మనం ఏం చేయాలి, పాలు పాత్రలో వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి. మంటని హై ఫ్లేమ్లోనే మనం ఉంచుకోవాలి. అది ఎలా మరుగుతూ ఉండాలి. మనం ఒక గ్లాసు నీళ్ళు మాత్రమే పోయాలి. మరి ఎక్కువగా పోస్తే మళ్ళీ పాలు చిక్కతనం అనేది మనం కోల్పోతాము. పక్కనే మనం ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, లేదా నూనె ఉంటే నూనె. మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నూనె వేసుకొని దాంట్లో జీడిపప్పు వేపుతూ ఉండాలి. దోరగా వేయించాలి. అంటే ఒక పక్క పాలు మరుగుతున్నప్పుడు మరో ప్రక్క ఈ పాత్ర పెట్టి దాంట్లో జీడిపప్పును వేపించుకుంటే మనకి సమయం అనేది కలిసి వస్తుంది అన్నమాట. జీడిపప్పు నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అలాగే మీరు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. అలాగే బాదం పప్పుని మనం నీళ్ళల్లో కడిగి వేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాదం పప్పు నిండా కొంచెం డస్ట్ అనేది ఉండొచ్చు, కడిగితే కొంచెం మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అందువల్ల కడిగి మనం వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఒక పక్క పెనం మీద మనం ఎలా వేయించుకోవాలి. మరి పాలు ఎంతవరకు మరిగే మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇంకా పాలు మరగలేదు, మరుగుతూ ఉన్నాయి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. వాటిని గమనిస్తూ ఉండాలి. పాలు ఒక్కొక్కసారి సడన్గా పొంగిపోవచ్చు, గమనిస్తూ ఉండాలి. మీరు కావాలంటే మరికొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు కూడా ఎక్కువ మోతాదులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఫలుడా మిక్స్డ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇవి మనకి ఏంటంటే రిలయన్స్ మార్ట్లో దొరుకుతాయి, డిమార్ట్లో కూడా దొరుకుతాయి, మనం తీసుకోవచ్చు. ఇందులో కొన్ని ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది లోపల ఎలా ఉంటుందంటే చక్కెర, సేమియా, సబ్జా ఈ యొక్క పదార్థాలు వీటి లోపల ఉంటాయి. చూడండి, చక్కెర, జీడిపప్పులు సిద్ధంగా ఉన్నాయి. గార్నిష్ చేయడానికి జీడిపప్పులు సిద్ధంగా ఉన్నాయన్నమాట. పాలు దగ్గరగా మరుగ వచ్చినట్టున్నాయి. సమయం దగ్గర పడింది దానికి, పాలకి. కలుపుతూ ఉండాలి. ఇలా గరిటితో మనం కలుపుతూ ఉంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి ఫలుడా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జాగ్రత్తగా మనం పాలల్లో వేసుకోవాలి. పాలు మరిగినాయి కాబట్టి మరిగిన తర్వాత మనం పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. నిత్యము కలుపుతూ ఉండాలి, అసలు ఆపకూడదు. అలుపెరగని పోరాట యోధుడులా మనం పాలలో ఆ గరిట తిప్పుతూ ఉండాలి. చేయి నొప్పి రావచ్చు మనకి, కానీ వంటింట్లో మనందరికీ అలవాటే కాబట్టి నొప్పి అనిపించదు. ఆ సేమియా చక్కెర స్ట్రాబెర్రీ ఫ్లేవర్
అండ్ సబ్జా గింజలు నల్ల సబ్జా గింజలు అవన్నీ అందులో కలిపి వచ్చాయన్నమాట. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ కూడా దొరుకుతుంది మనకి, ఆ డిమార్ట్ మరియు రిలయన్స్ మార్ట్లో దొరుకుతాయి. ప్యాకెట్ వచ్చేసి 55 రూపాయలు 49 రూపాయలు ఎంతో ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకున్నాం మనం. ఇది షుగర్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, తక్కువ మోతాదులు కొంచెం యాడ్ చేసుకోండి. అరకప్పు చక్కెర మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నిత్యం కలుపుతూ ఉండాలి. సేమియా అడుగంటకుండా ఉంటుందన్నమాట, కలుపుతూ ఉండగా. మీరు కలపకుండా వదిలేస్తే సేమియా అడుగంటపోతుంది. ఇదివరకు ఇంతకుముందు ఏం చెప్పాను, ఇందులో మనకి మ్యాంగో ఫ్లవర్ కూడా ఉంది. మ్యాంగో ఫ్లవర్లో కిస్మిస్ కూడా మనకి వస్తుందన్నమాట, కిస్మిస్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో యాడ్ అయ్యి రాలేదు. చిక్కగా మరిగే వరకు, సేమియా ఉడికే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కలుపుతున్నామో అలా కలపాలి. భలే ఉంది కదా, చూస్తుంటే నోరూరుతుంది నాకైతే. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట, దీన్ని మనము ఈ యొక్క పదార్థాన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో నేను చివరిలో చెప్తాను, అప్పటివరకు వేచి ఉండాలి. చూడండి చేతితో చూడండి ఒకసారి, అన్నం మీదకి ఉడికినట్టు ఉడికితే మనం దించేసుకోవచ్చు. అంటే ఇంకా అది మెత్తగా అవ్వలేదు కాబట్టి ఉడకనట్టు లెక్క. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిపోవచ్చు, చివరి దశలో ఉంది అనుకుంటున్నా నేనైతే. కలుపుతూ ఉండాలి. ఇలాగే మీరు ఎప్పుడైతే మనం ఫలుడా మిక్స్ వేసామో అప్పుడు కొంచెం మంట తగ్గించుకుంటే బాగుంటుంది. కొత్త లాడుతుంది కదా, బాగుంది. దగ్గర పడినట్టుంది, చివరి దశకు వచ్చేసింది. ఫ్రిడ్జ్ కూడా రెడీగా ఆన్లో ఉంది. చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. మరి వెరీ టేస్టీ. ఒకసారి చూడండి, కమ్మెత్తగా అయింది, బద్దలవుతుంది అక్కడ. అంటే ఉడికిపోయినట్టే లెక్క. ఉడికిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే, మరి ఎక్కువ మంట పెడితే మళ్ళీ అది పాడైపోవచ్చు. అందువల్ల గ్యాస్ ఆపేసుకొని మనం ఏం చేస్తామంటే, గార్నిష్ చేయడం కోసం ఉన్నటువంటి జీడిపప్పులు బాదం పప్పులు మనం ఏం చేయాలంటే, మరిగినటువంటి దాంట్లో మనం వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. వావ్, అద్భుతం. నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే చూడండి. ఇప్పుడు మీరు గ్యాస్ కట్టేసుకోవచ్చు. కట్టేసుకొని ఒక మంచి గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్లో ఈ యొక్క పదార్థాన్ని వేయండి. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనం. సాల్ట్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. దీంట్లో సాఫ్రాన్ అంటారు కుంకుమ పువ్వు అని ఆంగ్లంలో. దీంట్లో సాల్ట్ వేడి మర్చిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా దీంట్లో వేస్తాను. సరిపోయింది లెక్క, తగ్గేది కలిపేసుకోండి. సాల్ట్ వేసుకొని అందంగా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో లోపల పెట్టేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే దీన్ని వేడిగా కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కొంతసేపు, ఒక అరగంట సేపు పైనే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, చల్లబడే వరకు. చల్లబడిన తర్వాత దాన్ని తీసేసి బయట పెట్టుకోండి. పెట్టుకొని మీకు నచ్చినటువంటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్, వెనీలా, స్ట్రాబెర్రీ అండ్ డార్క్
బ్లాక్ ఫారెస్ట్ మన ఇష్టం ఏదైనా ఐస్ క్రీమ్ తీసి మన సర్వ్ చేసుకోవచ్చు దాని మీద తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చూస్తుంటే నవ్వుతుంది కదా వాట్ గుడ్ లుకింగ్ మస్తు అనిపిస్తుంది జీడిపప్పులో బాదం పప్పులో కొన్ని దాచిపెట్టుకున్నాడు మా వాడు అవి ఏం చేస్తాడంటే గార్నిష్ చేస్తున్నాడు అన్నమాట గుమగుమలాడే మన ఫలుడా మిక్స్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సిద్ధమైపోయింది ఇక హ్యాపీగా మనం సేవించవచ్చు చూస్తుంటే మర్చిపోతుంది నాకైతే నోరు రస్తుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనుకుంటున్నాను నేను ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసేసి అని అంత చేస్తాను ఓకే స్పూన్తో అలా కలిపి ఐస్ క్రీమ్ని అలాగే మిక్స్డ్ స్ట్రాబెర్రీ మిక్స్డ్ మిల్క్ అదంతా కలిపి ఒక డ్రై ఫ్రూట్ కలిపి మొత్తం తింటే ఇంకా మన మనసు మన దగ్గర ఉండదు ఎక్కడో తిరుగుతూ ఉంటుందన్నమాట టేస్ట్ చూసేద్దాం ఒకసారి డ్రై ఫ్రూట్ రావట్లేదా వస్తుంది 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 ఓకే అబ్బా టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్ బాగుంది చాలా బాగుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర ఇక్కడ మనం రెండు రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు వేడి మీద అంటే వేడిగా ఉన్నప్పుడే మనము ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు అప్పుడు బాగుంటుంది అలా కూడా అంటే పైన ఏమో చల్లగా ఉంటుంది కింద ఏమో వేడిగా ఉంటుంది అలా కూడా మనం తినొచ్చు లేదు మొత్తం చల్లగానే తినాలి అనుకుంటే మొత్తం చల్లగా కూడా తినొచ్చు ఆ కార్తీక్ గడ్ అయితే ఫుల్గా తినేసాడు పొట్ట పగిలిపోయింది పప్పు వాడికి అయితే సూపర్ ఓకే కూడా సూపర్ మీరు కూడా అందంగా ఈ రెసిపీని ఇంటి ట్రై చేయండి మీ పిల్లలకి చేసేవండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ అయితే చాలా 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 బాగుంటుంది వర్షాకాలాన్ని వేడి ఫలుడాలో పైన ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఆ మధ్యాహ్నం వేరు ఆ కిక్కే వేరు తగ్గేదే లేదు మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ట్రై చేసి టెక్స్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ జీబీఆర్ రుచులు మీ జీబీఆర్